काकीनाड जिल्ला किर्लंपुड़ी मंडलं भूपालपट्नं ग्रामंलो सर्पंच वीरारेड्डी आध्वर्यंलो जग्गंपेट नियोजकवर्ग टीडीपी सर्वसभ्य समावेशं निर्वहिंचारु। किर्लंपुड़ी मंडल अध्यक्षुलु चद्रं चंटिबाबु अध्यक्षतन जरिगिन ई समावेशानिकि राष्ट्र उपाध्यक्षुलु जग्गंपेट इंचार्ज ज्योतिल नेहरु, काकीनाड जिल्ला अध्यक्षुलु ज्योतिल नवीन मुख्य अतिथिगा हाजरयारु। ముందుగా సంవత్సర కాలం నుండి పార్టీకి దూరంగా ఉంటున్న వీరంరెడ్డి కాశీబాబు స్థానిక సమస్యల ఎన్నికకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన పార్టీ అధిష్టానంపై కోపం వచ్చి టీడీపీకి దూరంగా ఉంటున్నాను తప్ప జ్యోతుల నెహ్రూకి ఎప్పటికీ దూరం అవ్వరని స్పష్టం చేశారు। పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి పనిచేయాలని జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ కోరారు। వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పరిపాలనకు చమరగీతం పాడి రానున్న రోజుల్లో టీడీపీ విజయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు। జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజు మరి నిన్న జిల్లాల విభజన జరిగింది ఉగాది నాడు ఆ రోజు అప్పటి నుంచి కూడా కాకినాడ జిల్లాకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జ్యోతి నవీన్ గారికి కష్టపడి పనిచేసే వాళ్ళందరూ కూడా సతికిలు పడిపోయారు। ఎవరికి కూడా నమ్మకం కలగట్లేదు। ఆ నమ్మకాన్ని మళ్ళీ కలగాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సైక్యం కుర్చీలో కూర్చున్న రోజున ఈ రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ప్రజల పరిస్థితి భావితరాల భవిష్యత్తు బాగుంటది బాగుంటది గనుక మనం అందరూ కూడా ఆయన సీఎం గా నెక్కే వరకు కూడా అందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది సోదరులారా। ఇవన్నీ జరగాలి అంటే ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకోవాలి। బాధ్యతతో పాటు కూడా మనం అందరూ కూడా పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేయాలి। ఆ పని చేసే విధంగా కాదు గానీ ఇవాల్ట కూడా కనీసం ఒక సెంటు భూమి కూడా అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వలేనటువంటి గొప్పగా చెప్పుకుంటున్నారు 35 లక్షల ఇళ్ళు రాష్ట్రవ్యాప్తంగా మేము ఇచ్చామని చెప్పేసి ఆ 35 లక్షల ఇళ్ళని లెక్కల్లో చూసుకుంటే కేరళ జగపతినగరం పంచాయతీలో కూడా ఉంటాయి 3000 ఇళ్ళు కానీ ఇచ్చారా? ఒక కోట్లో ఉన్నటువంటి స్థలాన్ని మేం మళ్ళీ పట్టాలు ఇస్తాం అని చెప్పేసినట్టు చదువు చేసి అడుగు మట్టి బిల్డింగ్ చేసి 3 అడుగులు ఎత్తు కొలతలేసుకొని బిల్లులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది। 8 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి తీసుకున్నారు బిల్లులు, కనీసం 5000 కూడా ఖర్చు పెట్టుంటారా ఇంటి ఆ ఎకరానికి? దాన్ని ఎందుకు మనం ఎలికి తీయలేకపోతున్నాం? నాకు తెలిసిందే, మీకు ఎందుకు తెలవలేదు? ఇది ప్రతి ఒక్క నేను ఒక అంటే అతను ఉన్నాడు బాధ్యత కలిగినాడు కాబట్టి అతను పేరెత్తాను।